పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు గెత్సెమనే తోటలో ఏం జరిగింది అనే విషయం మీద మనం ధ్యానించుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి 42వ వచనం వరకు. అంతట యేసు తన శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిచ్చుట ఉండుడు అని చెప్పాను. పేతురును యాకోబును యోహానును తనతో వెంట పెట్టుకొని పోయాను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతుడాయను. ఆయన వారితో, నా ఆత్మ మరణవేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఈ గడియ తన నుండి తొలగిపోవలేనని ప్రార్థించెను. నాయన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఈ పాత్రను నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్నిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? ఒక్క గంట సేపైనను మేల్కొని ఉండలేకపోయితివా అని వారితో, మీరు శోధనకు గురి కాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మాశక్తి కలిగి ఉన్నాను, దేహము దుర్బలంగా ఉన్నది అనెను. ఆయన మరలా 2వ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారం చే మూతబడుచుండుటను చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెను వారికి తోచలేదు. ఆయన 3వ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇక చాలును, గడియ సమీపించినది. ఇదిగో ఇప్పుడే మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు. లెండు, పోదము, రండు, నన్ను పట్టి ఇచ్చువాడు సమీపించుచున్నాడు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉండగా గెత్సెమనే తోటలో ఏమి జరిగింది, అసలు ఎందుకు ప్రభు అంత వేదన పడుతూ ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే, యేసు ఒక పట్టున అర్థం కావటం లేదు, ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, శిష్యులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 26వ వచనం, ఆయన మాటలు చేతలు చాలా ఘనంగానే ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆయన చేస్తున్న ప్రతి పని ఆయనకు శత్రువులను సృష్టిస్తూ ఉంది. సమాజంలో పెద్దవారిగా చెప్పుకునే వారికి ఆయన మాటలు ఆటంకంగా మారుతున్నాయి. సమాజమంతా ఒక పద్ధతిలో పోతుంటే ఆయన వేరొక పద్ధతిలో పోతూ ఉన్నాడు. ఎవరిని లెక్క చేసినట్లు కనిపించటం లేదు. పెద్దలకు కంటగింపుగా తయారయ్యాడు. రాజకీయ నాయకులు, మత పెద్దలు ఆయనను చూసి, ఏ విధంగా ఈ పీడ తొలగించుకుందామా అని పన్నాగములు పన్నుతున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 2వ వచనం, ఎవడో ఏదో చేస్తే ఎనకెందుకు, అది అన్యాయం అని ఖండిస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనం నుండి 59వ వచనం వరకు, మరి వారు ఊరుకుంటారా? ఇదంతా ఏమిటి? ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నాడు? ఒక ప్రక్క ప్రజలెంతమంది అతని పక్షాన అతని చుట్టూ తిరుగుతుంటే, రాజును చేయాలని వస్తుంటే తప్పుకు తిరుగుతాడేంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనములు, మరొక ప్రక్క పెద్దలు ఒకటై ఆయనను పట్టుకోవాలని చంపాలని చూస్తుంటే, పారిపోకుండా ఆ యెరూషలేముకే వెళ్తానంటాడేంటి? ప్రజలు అతను ఈ పాస్కా పండుగకు యెరూషలేము వస్తాడా, పెద్దలు చంపడానికి కుట్ర పన్నారని విన్నాం, పారిపోతాడేమో అనుకున్నారు. కానీ మరణాన్ని లెక్క చేయని వాడిలా అతడక్కడే ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం,
శిష్యులకు యేసు విధానం చికాకును కలిగించింది. వారు ఎంతగా బాధపడ్డారంటే వారిలో ఒకడు తమ గురువును 30 వెండి నాణెములకు అమ్మివేసి వేయ కుట్ర పన్నితే పట్టనట్లే కూర్చున్నారు. ఎవ్వరు ఎటుపోతే మాకేంటన్నట్టుగా ఆయనపై వారు అలిగారు. లూకా సువార్త 22 అధ్యాయం 21 వచనం నుండి 23 వచనం వరకు. యేసు సమస్తము తెలిసినవాడై కెద్రాను వాగు దాటి వెళ్ళాడు. పారిపోదలచిన వాడు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్తాడు? యేసు ప్రతిసారి ఆ ప్రాంతానికి వెళ్తాడని ఆయనను అప్పగించనున్న యూదాకు తెలుసు. పోలీసు దొంగను పట్టుకోవాలనుకున్నాడు. అప్పుడు దొంగ పోలీసుకు తెలిసిన చోట దాక్కుంటాడా? లేదు కదా. కానీ యేసు తనను తాను మన రక్షణార్థం బలి చేసుకోవడానికే తన పూర్తి సమ్మతితో మనలను దేవునితో ఐక్యపరిచి దైవపుత్రులుగా మార్చడానికి అలా చేశాడు. అందుకే క్రీస్తు ఈ శ్రమల స్నానం కోసం, తద్వారా మనలను దేవునితో ఒకటి చేయటం కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూశాడు. లూకా సువార్త 12 అధ్యాయం 50 వచనం. తన చివరి గడియ దగ్గర పడే కొద్దీ తన శిష్యుల కోసం ప్రార్థించాడు. యోహాను సువార్త 17 అధ్యాయం 1 వచనం నుండి 26 వచనం వరకు. క్రీస్తు తన విరోధుల దయ దాక్షణ్యాల మీద ఆధారపడి లేడు. వారు అల్లిన ఉచ్చులో తెలియక ఇరుక్కుని నిస్సహాయుడై పడియున్న పక్షిలాగా తన శ్రమలను అనుభవించలేదు. వారి చేతుల్లో బలిపశువులా కాలేదు. అందుకే ఆయనను తాకటానికి కూడా వారికి శక్తి లేక నేల మీద పడ్డారు. యోహాను సువార్త 18 అధ్యాయం 6 వచనం. అంతటి బలహీనులకు క్రీస్తే తనంతట తాను అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 10 అధ్యాయం 17-18 వచనములు. క్రీస్తు శ్రమలు తాను ఎరుగనివేమీ కాదు, హఠాత్తుగా వచ్చినవి కావు. ఆయన బెంబేలు పడటం, సందిగ్ధ అవస్థలో పడటం జరగలేదు. అన్నీ తెలిసిన వాడై ఈ లోకపాలకుడు వస్తూ ఉన్నాడు. ఆ సాతానుకు నాలో ఏ భాగం లేదు అన్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 30 వచనం. మార్కు సువార్తకారుడు ప్రభు అనేక సందర్భాల్లో తన మరణమును గూర్చి శిష్యులకు చెప్పాడన్నాడు. సాతాను నేను జయించాను, అది ఏమీ చేయలేదు, నేను యజమానిని, నాదే విజయం అన్నాడు. యోహాను సువార్త 16 అధ్యాయం 33 వచనం. ప్రజలకు ముందే వర్తమాన కాలాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. యోహాను లెక్క ప్రకారం యేసు సర్వజ్ఞాని. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి శ్రమల ద్వారా అతను సాధించే విజయాన్ని ముందే చూచి ప్రకటించాడు. అందుకే ఆయనను మోసగించి ఓడించటం సాతాను వల్ల కాని పని. బాధల వల్ల అతను ఓడిపోలేదు, దాన్ని జయించాడు. ఆయన పరీక్షకు గురి కాగా విజయం ఆయన పరమైంది. సాతాను ఆ పరీక్ష వల్ల నాశనాన్ని చవిచూసింది. క్రీస్తుకు మనిషిని గురించి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. నతానియేలు, నీవు కపటం లేని నిజమైన ఇజ్రాయేలీడవు అన్నాడు. యోహాను సువార్త 2 అధ్యాయం 47 వచనం. అందుకే మీలో ఒకడు సాతాను అన్నాడు. తనను అప్పగించనున్న యూదాను ఉద్దేశించి ఆ మాట అన్నాడు. యోహాను సువార్త 6 అధ్యాయం 70 వచనం. ఈ దుష్కార్యం కొనసాగించు అని గుర్తు చేసింది కూడా ఆయనే. మార్కు, మత్తయి, లూకా ప్రకారం యేసు అనేక శ్రమలు అనుభవించబోతున్నానని తెలిసి ఆ తోపులో మహావేదనకు గురి అయ్యాడు. ఎంతగానంటే చెమట రక్తపు బిందువుల వలె కారింది. నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది అన్నాడు. అందుకే
తండ్రీ, నా శ్రమల పాత్రను వీలైతే నా నుండి తొలగించు, కానీ నీ చిత్తము నెరవేరటం ముఖ్యం అని తనను తాను సరిచేసుకున్నాడు. లూకా సువార్త 22:40-44 వరకు. యోహానుకు ఈ విషయం పట్టలేదు. యేసుని వేదన కన్నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన చూపిన కుతూహలాన్ని, ఉత్సాహాన్ని మనకు చూపించాడు. నిదానంగా కంగారు పడకుండా తొణికేసలాడని విశ్వాసంతో ఆ శ్రమలను ఎదుర్కొనడానికి ఎదురు చూసినట్లు యేసును మనకు చూపించాడు. ఈ వివరణలు అన్ని వాస్తవాలే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో విషయాన్ని అర్థం చేసుకున్నారు అంతే. అందుకే తనను చంపుతారని తెలిసి కూడా రండి యెరూషలేముకు వెళదాం అన్నాడు. యోహాను సువార్త 11:16-19 వరకు. పునీత తోమా, రండి మనం కూడా ఆయనతో చనిపోదాం. యోహాను ప్రకారం యేసు ఈ లోకానికి వచ్చింది ఈ గడియ కోసమే. యోహాను సువార్త 12:27. అందుకే పేతురుతో, నా తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను పానం చేయవద్దా అన్నాడు. 18:11. కాబట్టి ఏ కారణం చేతనైనా క్రిందకు కూలవలసింది సాతానును, దాన్ని అనుసరించే వారినే. కానీ క్రీస్తు కాదు, ఆయన తొనకడు బెనకడు, ఇందులో మార్పు లేదు. యోహాను సువార్త 18:6. కావున క్రీస్తు విరోధులకు ఆయనపై అధికారము లేదు, ఆయనను తాకనైనా తాకలేరు. ఇక వాళ్ళు ఏమి చేయగలరు? కానీ ఆయన శిష్యులపై ఆయన శత్రువులకు అవకాశం ఉంది. అందుకే వారిని పోనిమ్మన్నాడు, కానీ వారి కోసం ప్రార్థించాడు. యోహాను సువార్త 17:9. యోహాను వర్ణన ప్రకారం యూదా ప్రభువును వెళ్ళింది. చీకటి గడియ లోకానికి వెలుగైన క్రీస్తుని వదిలి చీకటిని కోరుకున్నాడు. యోహాను సువార్త 13:30. అందుకే అసలైన వెలుగును వదిలి కృత్రిమమైన వెలుగులో క్రీస్తును పట్టించడానికి వచ్చాడు. యోహాను సువార్త 18:3. వారు కాగడాలతో యేసును బంధించవచ్చారు. యూదా ముద్దు పెట్టడం ద్వారా క్రీస్తును అప్పగించాడు. స్వీకరించడానికి పెట్టే ముద్దు పట్టించడానికి పెడుతున్నావా అన్నాడు క్రీస్తు ప్రభు. నేటికి ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నమ్మించి గొంతు కోయటం తెలివిగా నడుచుకోవడంగా మారిపోయింది. బయటకు ఒకలా మాట్లాడి లోపల వేరేలా చేస్తూ తోడివారి నాశనాన్ని కాంక్షించే వారిని ప్రభువు చూస్తూనే ఉన్నాడు. అందుకే అలాంటి వానికి అనర్థం అన్నాడు. లూకా సువార్త 22:21. నార వస్త్రములు ధరించిన ఒక యువకుడు ప్రభువును బంధించు సమయంలో కనబడతాడు. అతని కూడా పట్టుకో చూసినప్పుడు అతని పై వస్త్రాన్ని కూడా వదిలివేసి నగ్నంగానే పారిపోయాడు. మార్కు సువార్త 14:51-52. శిష్యులు అన్నీ వదిలి యేసును అనుసరించారు. ఈరోజు ఆయనను వదిలించుకోవడానికి చివరకు అన్నీ వదిలేశారు అని వివరించాడు. అంతటి ఒంటరితనములో, వేదనలో కూడా మన మీద అతని ప్రేమ సన్నగిల్లలేదు. అందుకే వేదనలో కూడా మనలను గూర్చి ఆలోచించి మన పాప పరిహారం కోసమే గట్టి నిర్ణయంతో ముందుకు వెళ్ళాడు. మరణం కూడా ఆయన ప్రేమ ముందు ఓడిపోయింది. ఆయన ప్రేమ చివరకు విజయం సాధించింది. మరి యొక్క ధ్యానాంశాన్ని మనం భక్తిగా ధ్యానిస్తూ ఉండగా, ఈ ధ్యానాంశంలో ఉన్నటువంటి భక్తితో కూడిన భావాలు ఏమిటి అని మనం మరొకసారి ధ్యానిస్తే, ప్రియా స్నేహితులారా, 30 వెండి నాణ్యములకు ఆశపడి నిన్ను శత్రువులకు అప్పగించిన శిష్యుని కూడా
ప్రోత్సహించి వెంట పెట్టుకొని తిరిగావు. ముందు నుండి నీకు తెలిసిన అందుకు అతనిని నిందించలేదు, అవమానించలేదు. బాహ్యంగా నీతో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తూ నిన్ను శ్రమలకు వదిలివేసి తోటి శిష్యుడు చేస్తున్న అప్పగింత కుట్రను కూడా పట్టించుకొని నీ శిష్యులు పోతే అతనే పోతాడు, మాకేంటి అన్నంతగా పట్టనట్లు వ్యవహరించిన వారిని కూడా సహించావు. అలాగే మాతోనే ఉంటూ మాకు గోతులు త్రవ్వుతున్న మా స్నేహితులను నోటితో ఒకటి చెప్పి నొస్సటితో వెక్కిరిస్తున్న వేరొకటి చెప్పేవారిని కూడా సహించి వారితో తిరగగల శక్తిని ప్రసాదించు. వారిని సహించగల గొప్ప గుణాన్ని అందించు ప్రభా అని మనం ప్రార్థించాలి. కనుల ముందే ప్రాణం పోయేటంతగా శ్రమలు కదలాడుతుంటే, భరించలేని దుఃఖం ముంచుకొస్తుంటే, తండ్రి ఇదే నీ చిత్తమైతే నేను సిద్ధంగా ఉన్నాను, నీ చిత్తమే నెరవేరనిమ్ము అన్నావు. కానీ ప్రాణముల మీద తీపితో పిరికి వాడిలా నా వల్ల కాదు, నేను ఏ శ్రమలను భరించలేను అని అనలేదు. ఓ ప్రభువా, నేను కూడా నిన్ను చూసి నీ వలె ఈ లోకంలో నీ చిత్తానికే ప్రథమ స్థానం ఇచ్చి నీవు కోరినట్లు జీవించటానికి ఆ యత్నంలో ఎన్ని శ్రమలు ఎదురైనా సహించి జీవించటానికి కావలసిన మనోధైర్యాన్ని ప్రసాదించుము. నీవు శ్రమలు అనుభవించటానికి ప్రార్థనతోనే సిద్ధపడ్డావు. అలాంటి ప్రార్థన జీవితాన్ని ఏ స్థితిలోనూ నేను ఉన్నా ప్రార్థనను అశ్రద్ధ చేయకుండా జీవించేలా చేయము. నీ వేదన సమయంలో దేవదూతలు నిన్ను పరామర్శించినట్లు నా వేదనలో కూడా నీ దూతల సహాయం అనగా నీ సహాయం తోడ్పాటు నాకు ఉందని గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదించు. స్వీకరించటానికి గుర్తుగా పెట్టే ముద్దు అప్పగించటానికి పెట్టాడు దుష్టుడైన యోధా. నేటికి ఈ సమాజంలో ద్వంద్వ ప్రవర్తన కలవారు ఎంతోమంది ఉన్నారు. వారు మాట్లాడేది ఒకటి, కానీ వారు చేసేది మరొకటి. వారి బహిరంగ జీవితానికి ఆంతరంగిక జీవితానికి పొంతన లేదు. స్వార్థ ప్రయోజనాలు కోరుకొని పేరుకు క్రైస్తవులం అని చెబుతూ అంతరంగికంగా దేవుని జీవనాధారానికి వాడుకుంటూ ఎన్నో మోసాలు చేస్తూ బ్రతికేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారి వల్ల పెద్దలకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వ్యక్తుల ప్రభువును మోసగిస్తూ ఉన్నారు. యూదా వలె ప్రభువును అవమానించి శత్రువులకు అప్పగిస్తున్నారని గ్రహించాలి. ఇకనైనా అలాంటి స్వార్థపరులు మారాలి. దేవునితో అలాంటి స్వార్థపూరిత వేషాలు వదిలి నిజాయితీగా ప్రవర్తించాలి. ప్రభువే ముఖ్యమని భావించాలి. ఊసర వెళ్ళిలా రంగులు మారుస్తూ మనసుతో ఒకటి బయటకు మరొకటి కలిగి జీవించటం ద్వారా వారే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని గ్రహించాలి. ప్రభువా, నిజాయితీతో జీవించగల జీవితాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించుకోవాలి. శ్రమల సమయంలో శిష్యులు ప్రభువును వదిలి పారిపోయారు. మనం కూడా చాలాసార్లు అలానే ప్రవర్తిస్తూ ఉన్నాం. అంతా బాగున్నప్పుడు ప్రభువును అంటిపెట్టుకొని సమస్యలు రాగానే వారిని పోగొట్టుకోవడానికి ఎవరెవరి దగ్గరకు పరిగెడుతూ ఉన్నాం. ఎంతటి పాపం! వారి వల్ల మనకు జరిగేది ఏమీ లేదు. మన విశ్వాసాన్ని ప్రదర్శించి దేవుని బాధిస్తున్నామంతే. ఏది ఏమైనా శ్రమంలో కూడా ప్రభువును అంటిపెట్టుకొని జీవించగల స్థితికై ప్రార్థించుదాం. మరి ప్రభువు కష్టాలను ఎదుర్కోవటానికి మూడు పర్యాయములు గెస్సమనే తోటలో ప్రార్థించారు. మరి అసాధ్యమైంది ఏదీ లేదు అని తండ్రి గురించి ఎరిగినప్పటికీ, తండ్రి ఈ యొక్క పాత్రను నా నుంచి తొలగించుము, అది నీ చిత్తమైతే కొనసాగించు అని అన్నాడు. మరి ప్రభువు చిత్తానికి, దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవాలని, మన ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచమని, శ్రమల్లో బెంబేలు ఎత్తిపోకుండా ఆ శ్రమలను
భక్తి తో దేవుని పాటల ప్రేమతో భరించే భాగ్యము శక్తిని మనకు దయచేయమని ఈ ప్రార్థన మన ఆదరణీయ యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున